అరే శాన్ కొజ్జా, ఇది నీకే వీడియో. 2 డేస్ అయిపోయింది. ఏరా ఫోటోలు లైవ్ పెట్టుకుని గింజుకున్నావు కదరా. దుబాయ్ వెళ్ళింది, దుబాయ్లో ఫింగర్ ప్రింట్ వేసి పంపించారు. నా ఫ్రెండ్ దగ్గర ఫోటోలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నేను చూశాను అన్నావు కదా. ఫోటోలు పెట్టలేదేంట్రా టిక్ టాక్లో? పెట్టు అరే శాన్గా, నీకే. ఖత్తర్లో ఉన్నావు, రాయచూర్. ఒరే నువ్వు రాయచూర్లో అడిగి పెట్టరా, నీ తలకాయ కిందకి రాయి పైకి వేలాడుతుంది. ఫోటోలు దొరకలా? ఫోటోలు దొరికి ఏ మార్గం నేను చెప్పనా? దుబాయ్లో ఖత్తర్ తీసుకెళ్ళి. మీ అమ్మనే నువ్వు వదిలేసి నీ పిల్లల్ని ఇప్పుడు ఎవరితో ఉందంటగా, మీ ఇంట్లో ఆడవాళ్ళని, మీ అక్క, మీ పెద్దమ్మగారి పిల్లల్ని, చిన్నమ్మగారి, నీ కుటుంబం వాళ్ళందరిని తీసుకెళ్ళి సికినాలగడ నిలబెట్టు. మీ ఊళ్ళందరినీ ఫుల్ ఫొటోస్ వస్తాయి. అరే కొజ్జా, ఫోటోలు పెట్టరా, నేనే పెట్టమంటున్నానుగా. గింజుకున్నావు కదరా, 5 గంటలు 6 గంటలు లైవ్లో గుంజుకున్నారు కదరా, ఫోటో లేరా? అరే వైసీపీ, అరే కొజ్జానా కొడుకల్లారా, వైసీపీకి మీలాంటి కొజ్జానా కొడుకులు సపోర్ట్ చేస్తారు. మీ జగన్ గారే చెప్తాడు ఇప్పుడు సమాధానం. నీ మొత్తం వీడియోలు రికార్డ్ అయినాయి, మీ జగన్ గారికే పంపుతాను చెప్తారు, వైసీపీ కార్యకర్తలకే పంపుతాను. ఎక్కడ నన్ను దుబాయ్లో చూసినావు, దుబాయ్లో ఎక్కడ చూసావు, ఫింగర్ ప్రింట్ ఎక్కడేసి పంపించారు నాకు? నువ్వు చెప్పకపోయావనుకో నా కొడక, నీ వైసీపీలతో నిన్ను కొట్టిస్తా. బయటకు తీసుకురా ఫోటోల్ని. టిక్ టాక్లో గింజుకున్నావు కదరా, నేనే చెప్తున్నాను కదా, నీ దగ్గర ఏం ఫోటోలు ఉన్నా పెట్టు. దుబాయ్లో ఫోటోలు పెట్టరక్కొజ్జా, మళ్ళీ లైవ్ పెట్టుకు గింజుకుంటున్నావు ఏంట్రా చెత్తనా కొడక. సిగ్గేట్లా ఛాలెంజ్ చేసావు కదరా, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నాకు దగ్గర ఫోటోలు ఉన్నాయని పెట్టరక్కొజ్జా. ఏమరా, మీ అమ్మ మీ నాన్న ఎవడా చెప్పలేదు? అడ్రస్ లేదు నీకు? మీ అమ్మను అడుగు. మీ నాన్న అసలు మీ తండ్రులు ఎంతమంది అని, అందుకే నీ బుద్ధి బాగాలేదు. ఒక ఆడపిల్ల మీద నిందేసావు కదరా కొజ్జా. రే కొజ్జా నా కొడక, తీసుకురా. తీసుకురాకపోతే నేను నేను వదలరా ఫోటోలు దుబాయ్లు ఎక్కడ చూసావు. అరే శాన్గా, నీకు సపోర్ట్ చేస్తారా చెప్తా. హై బాబు, ఇటు రెండు ఒక విషయం చెప్తా, నువ్వు చూసి చెప్తా, భయం వేసేస్తుందండి. హై బాబు, 2 రోజులు మనుషులు లేకపోయినప్పుడు కంటే నేను ఇంటర్ ఇచ్చిపోయానంట, ఇప్పుడు వచ్చేసారు బాబు. ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ దక్కోవాలో తెలియలేదమ్మో, ఏ ఫ్లైట్ టికెట్ తీసుకోవాలో తెలియలేదు, ఏ మంచం కింద దూరాలో తెలియలే. జన సైన్యం, జనసేన, నా వెనకాల నా పవన్ అన్న ఉండగా నన్ను ఎవడో టచ్ చేయలేడు, ఎవడు ఏం పేకలేడు, గుర్తుపెట్టుకో. జన సైన్యం ఉంది నా వెనకాల, అదే నా ధైర్యం. పారిపోవడానికి, పరిగెత్తడానికి నేనేమన్నా క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నాయకుడిని ఎంచుకున్నా, కౌలు రైతులను కాపాడి ఆడపిల్లలకు రక్షణ కల్పించే నాయకుడి దగ్గర నిలబడ్డ మనిషిని నేను. పారిపోయింది మీరు, పరిగెత్తుతుంది మీరు, ధైర్యంగా నిలబడింది నేను. ఇలాంటి వాళ్ళకి కాడ భయపడి పారిపోతే నేను జనసేనని ఎందుకు ఎంచుకుంటాను? గుర్తుపెట్టుకో, డైలాగులు వేసేస్తాం, పాటలు పాడేయటం కాదు. గోదారమ్మాయి, గోదారమ్మాయి కావాలంటే పెద్ద పుట్టు మచ్చ ఉండాలి, ఎట్టు పుట్టు ఉండాలి, అర్థమవుతుందా? సరైన వాళ్ళు తగలక, సరైన వాడు తగిలితే చింతకాయ పచ్చడే. గోదావరిని సరైన వాళ్ళు తగలలేదు, అందుకే కొట్టుకుంటాం బురద పనిలాగా. సరైన వాళ్ళు తగిలితే సపీగా వచ్చేద్ది నేల. ఇప్పుడు తగిలేరు సరైన వాళ్ళు, అర్థమవుతుందా? పిచ్చ పిచ్చ వీడియోలు మనకు అయినా పిచ్చ హాస్పిటల్ నుంచి ఏమైనా వచ్చేసారు అనుకుంటా జనం. ఏదో నాకు నాకు డౌటే, ఈ గ్యాంగ్ అంతా పిచ్చ హాస్పిటల్లో ఒకసారి జాయిన్ చేపిస్తే బాగుండు, తలకు కొంత వేసుకుని డబ్బులు వేసుకుని. ఎందుకంటే మెంటల్గా ఉన్నాయేమో, బుర్రలు పనిచేయట్లేదేమో, బుర్రలు చిన్నప్పుడు చిరిగిపోయి ఉంటాయే, అవి ఇప్పుడు మనల మీద ప్రయత్నిస్తున్నారు. ఇంతే నేను చెప్పేవలసింది. జై జనసేన, జై గల్ఫ్సేన, జై హింద్, జై భారత్. ఏంరో శుక్రవారం ఎవరో 5 రాడవాళ్ళు వస్తారు, లేపేస్తాను, పొడి చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా. అయిపోయింది 4 రోజులు, ఇంకా ఎవరు రాలేదు. ఎరా మీ టైం ఏం రాని బయటకు రానన్నారా? అదిగో ఎక్కడికి కాదురా బాబు, నన్ను ఎదుకోక్కర్లేదు. మెయిన్ సిటీ మా నామ, నేను ఉండేది ఇదిగో. ఓకే ఎరా.
వైసీపీ కొందరికి మాత్రమే. ఒక్కలా మొరగటం కదా ఇదిగో నా అడ్రస్. ఓకే, అదిగో గార్డెన్, అక్కడే ఉంటుంది మీ డైమండ్ రాణి, ఆ లోపల ఉంటుంది. మంచి క్యాండిడేట్ని తీసుకొచ్చారు కదా బెహరాన్ నుంచి, సూపర్ క్యాండిడేట్ని ఎంచుకున్నారు. ఐదుగురు వస్తారు, లేపేస్తారు, నిన్ను పొడిచేస్తాం అన్నారు కదా. నా సైకిల్ ఎప్పుడు అక్కడే ఉంటుంది రో, పింక్ సైకిల్ గుర్తుపెట్టుకోండి రోయ్. రండి చూద్దాం, మంచి తిక్కలో ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు వద్దే బాగుంటుందిరా. బెహ్రెన్లోను మనామా రాజ్ సల్మాన్, ఓకేనా? వచ్చారనుకో చూసుకున్నాను, నువ్వా నేను ఎవడొకడు పోవాలరా బాబు. పోయేదాకి తగ్గేదట్లేదు, ప్రతిరోజు లైవ్ పెట్టి ఆడవాళ్ళని ట్రోలింగ్ చేసే ఎదవలవారా. ముందుకు వచ్చి మాట్లాడాను, నేను ఎలా గాజులు వేసుకోవట్లేదు, నా గాజులన్నీ ఎత్తాను వేసుకుంది. మంచి తిక్క మీద ఉన్నాను రోయ్, ఇప్పుడు వద్దే చూసుకుందాం డైమండ్ రాణిల్ని. మంచి ప్రతివేతలను బెహరాన్లో ప్రతివేతలను అందరిని ఎంచుకున్నారు ఇద్దరిని. శోభాకేమో కడపదాన్ని చేశారు, నాకేమో కాకినాడ దాన్ని చేశారు. ముందుకొచ్చి నిలబడమని చెప్పండి, చెప్తా. బలెక్కెలికారు రా బాబు అయితే, కానీ దొరికినప్పుడు చెప్తాను రా, నేను వెతుకుతున్నాను.